శ్రీకాకుళంలో నట్టింట్లోనే తవ్వకాలు చేపట్టారో తల్లి కూతుళ్ళు కల్కత్తా కాళీమాత చెప్పినట్టు గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు సాగిస్తున్నారు ఇంటి అడుగు భాగంలో ఎముకలు పుర్రలు బూడిద ఉన్నాయని వాటిని తొలగిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయని అమ్మవారు చెప్పిందని 20 అడుగులు తవ్వారు అనుమానం వచ్చిన స్థానికులు ఆరతీయగా విషయం బయటపడింది ఆ ఇంట్లో ఏటు చూసినా గోతులు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు ఈ వింత ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మడివీధిలో చోటు చేసుకుంది घटनक संबंधी पूर्ति समाचार प्रतिनिधि सत्यनारायण अंदिस्तारु सत्यनारायण चेप्पंडि श्रीकाकुळंलो ओ तल्ली कूतुळ्ळु कालीमात चेप्पिंदंटू नट्टिंट्लो गोतुलु तव्विनट्लु तेलुस्तुंदि दीनिकि संबंधी मी दग्गर उन्न पूर्ति डीटेल्स एंटि भव्य श्रीकाकुळं नगरंलो वेंट परिस्थिति चोटु चेसुकुंदि विवरालकु वेल्ते कालीमात अम्मवारि कळ्ळलोकि वच्चि चेप्पिंदंटू तल्ली कूतुळ्ळु तामु निवासं उंटुंदि इंट्लो सुमारु 20 अडुगुल लोतु गोतुनि तव्वारु అంటే ఇంటి అడుగు భాగంలో ఎముకలు పురేలు మొదలైనవన్నీ ఉన్నాయని అందువల్ల ఇంటికి అరిష్టం పట్టుకుందని కాళీమాత తమ కళ్ళలోకి వచ్చి చెప్పడంతో ఈ గోతులు తవ్వామని చెప్తున్నారు శ్రీకాకుళం నగరంలోని మడ్డివీధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది గత కొన్నేళ్లుగా మడ్డివీధి నివాసం ఉంటున్న తల్లి కూతుళ్ళైనటువంటి రమణమ్మ అదేవిధంగా దేవి ఇంట్లో ఈ ఉదయం 20 అడుగులకు పైగా సొరంగంలా తవ్వకాలు జరిపారు ఈ విషయం బయటికి పొక్కడంతో స్థానికులు నిలదీయడం జరిగింది ఇరుగు పొరుగు వారికి కూడా తెలియకుండా గత 6 నెలలుగా ఈ రహస్యంగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు అయితే ఈ రోజు ఉదయం స్థానికులు అనుమానం రావడంతో ఇంట్లోకి ప్రవేశించి చూడడంతో ఈ రహస్యం ఒకసారిగా పట్టబయలైంది దీంతో స్థానికులు తల్లి కూతుర్ని ఇద్దరిని నిలదీయడం జరిగింది అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంట్లో దుష్టశక్తులు పోవడానికి ఈ తవ్వకాలు జరుపుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు అయితే గుప్త నిధుల కోసం ఈ తవ్వకాలు జరుపుతున్నట్లు కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే తల్లి కూతుర్లు మాత్రం మాకు గుప్త నిధులపై ఆశ లేదని కేవలం ఇంట్లో దుష్టశక్తులను తరిమి కొట్టడానికి కాళీమాత కళ్ళ కనిపించి చెప్పడంతో ఈ కూతురు తవ్వమని చెప్తున్నారు స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు భవ్య థాంక్యూ ఫర్ ద డీటెయిల్ సత్యనారాయణ ఆ అమ్మకి అమావాస కట్ట వచ్చింది అనుకుంటే కళ్ళు కళ్ళు బిడ్డ తోటి కట్ట అన్ని పెట్టి చేసేవాళ్ళం కళ్ళు దొరకపోతే బీరు చేసాలు కట్ట తెచ్చేసి కొండలంట పోసి మేము పెట్టేవాళ్ళం పెట్టేసి ఆ అమ్మకి అలా సేవ చేసుకుండేవాళ్ళం చేసుకునే వాళ్ళు ఆ బోతలకు లేపేస్తున్నారు లేపేస్తుంటే మాకు ఒంట్లంట బాగోకుంటుంది మాకు ఎందుకు ఇలా బాగోకుంటుంది అమ్మ అని ఆ అమ్మ మీద పడేడిస్తే అప్పుడు ఆ అమ్మ చెప్పింది ఒలే బిడ్డ ఆ ఇద్దరు మనుషులు ములుగు నోతులోనా అస్థి పంజరాలు గుండ అవన్నీ శుద్ధశక్తితో ఎట్టిసాడా తీయండి అని అన్నది వాటి బట్టి మేము తవ్వుతున్నాము మరి అంతేగాని నా బిడ్డ స్కూల్ కి లేదు వెళ్ళినప్పుడు వెళ్ళిపోయి స్కూల్ కి లేదు ఈ చుట్టుపక్కల కలిసి ఆ దుష్టుడు కలిసి అందరూ పెట్టేశారు చుట్టుపక్కల వాళ్ళకి కొంత తెలుసు కొంత తెలియదు వాళ్ళకి అవసరం తెలియదు ఇప్పుడు ఇప్పుడు తీసిమని నేను చెప్పాను కాబట్టి అంటే నా బిడ్డ శరీరం మీదకి నావహించి చెప్పాను కాబట్టి తీసేస్తున్నారు అంటే వీళ్ళు ప్రాణం ముప్పు ఉంది కాబట్టి అంటే బిడ్డకు నా బిడ్డకున్న బిడ్డ తల్లి ప్రాణం ముప్పు ఉంది కాబట్టి తీసిమన్నారు